అందల శ్రీరాములు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాను ఇక్కడే పుట్టి పెరిగాను అని, ఇక్కడ ప్రజా సమస్యలపై గత 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నట్లు కూడా గుర్తు చేశారు. తన కృషిని గుర్తించిన ప్రజలు బీజేపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు శ్రీరాములు యాదవ్. ఇక్కడ వాళ్ళకి షెల్టర్ ఇచ్చి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అంటే ఈ తెలంగాణలో ఈ మహేష్ అని ఏం చేయడం అనుకుంటే సత్యనారాయణ గారు ఏమని అడుగుతాం అంటే రోహింగ్యా వాళ్ళకి అడ్డలాగా చేసినావు, డ్రగ్స్ అడ్డగా చేసినావు, ఈ ప్రాంతాన్ని నాశనం చేసిన సత్యనారాయణ గారు గారిని వీడికెళ్ళి తరిమి దగ్గర దగ్గరనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసు. ఇంకా మేము గతంలో కూడా మా కార్పొరేషన్ అధ్యక్షుడు కానీ మా కార్పొరేటర్ గారిని చాలామంది మేము కానీ చాలాసార్లు సబితా ఇంద్రాడి గారిని అడగడం జరిగింది. అమ్మ మా ప్రాంతంలో ట్యాక్సీ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, ఈ ట్యాక్సీ తగ్గియాలని మేము ఎన్నిసార్లు కోరడం చేసినా గడచవన సబితా ఇంద్రాడి గారికి తగిన బుద్ధి చెప్తారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన వెంబడే ట్యాక్సీ తగ్గిస్తుంది, భారతీయ జనతా పార్టీ వచ్చిన వెంబడే ట్యాక్సీలు తగ్గిస్తుంది, నల్ల బిల్లు అరగట్టు, నల్ల బిల్లు కూడా విపరీతం వేస్తారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో శ్మశాన వాటికలు కూడా ఏ విధంగా చూస్తే ఏ విధంగా ఉన్నాయో చూడండి, ఒకసారి శ్మశాన వాటిక చూస్తే ఏ విధంగా అంటే నిజంగా చుట్టూ చుట్టూ విధంగా ఉన్నాయి. కానీ శ్మశాన వాటిక మీద శిలపాలకలు ఏ విధంగా ఉంటాయో మన ప్రాంతాన్ని ఎక్కడ లేదా సంచారం శిలపాలకాలు ఉన్నాయి, ఇందులగడ్డ మీద ఉన్న విధంగా ఇక్కడ శిలపాలకాల విషయం కానీ మంత్రి గారికి ఇక్కడ ఈ ప్రాంతంలో పట్టు లేకపోవడం నిజంగా సిగ్గుసేపు, నిజంగా సుపుత్రుడు నేను మాట్లాడుతుడు ఇక్కడ కేఎల్ఆర్ ప్రాంతవాసి కాదని, నువ్వు ఎక్కడ ప్రాంతం రా, నువ్వు ఎక్కడ రోజు ఫస్ట్ అసలు నీది ఎక్కడ నీ అమ్మ అడ్రస్ అడిగిందో ఫస్ట్ చూసుకో, నిన్న ఇచ్చిన వాళ్ళు నామినేషన్ వేసిందంట మీ అమ్మ అడ్రస్ అడిగింది, నువ్వు చెప్పిన కిచ్చన లక్ష్మణ అడ్రస్ అడిగింది, ఈ అందర శ్రీరాముడు అడ్రస్ ఎక్కడ, ఈ మహేశ్వరం మీద గడ్డంలో ఉంటే బిడ్డ ఈ అందర శ్రీరాముడు, ఈ ప్రాంత సమస్యలు చేసే బిడ్డే అందర శ్రీరాముడు, ఈ ప్రాంత సమస్యలు గుర్తించి ఈ సమస్యను తీర్చేది భారతీయ జనతా పార్టీ. దేశాన్ని కాపాడుతుంది నరేంద్ర మోడీ గారు, ధర్మాన్ని కాపాడుతుంది నరేంద్ర మోడీ గారు, కరోనా టైంలో మన ప్రాణాలు కాపాడింది నరేంద్ర మోడీ గారు, మీరు ప్రజలందరూ కొన్ని కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీని కాపాడాల్సిందిగా ఒక్కొక్కరు కోరుకుంటూ భారీ మెజార్టీ వైపు భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. 3 డిసెంబర్ నాడు మీరు ఊహించిన విధంగా భారతీయ జనతా పార్టీ తెలుసు.